సో ఇప్పుడు ఏదైతే టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందో వాళ్ళు జగన్ గారి పథకాలను కాపీ కొట్టారు డబుల్ చేసి చెప్తున్నారని అంటున్నారు సో ఇప్పుడు వైసీపీ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటే దానికి మించినటువంటి హామీలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుందంటే సార్ నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తానంటాడు అనుకోండి ఓకే ఇంకొకే రేపొద్దున పవన్ కళ్యాణ్ నేను వస్తే 15,000 ఇస్తానంటాడు బీజేపీ వాళ్ళు ఇంకా 20,000 అన్నారు అనుకోండి ఇప్పుడు మేము 5,000 ఇస్తున్నాం అనుకోండి మేము ఇప్పుడు 25,000 ఇస్తామని ఎట్లా చెప్తాం ఓకే ఎలా చెప్తాం వాళ్ళ అవతల క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఎన్నైనా చెప్తారు సాధ్యం పడేది మేము ఇస్తాం ఓకే సాధ్యపడనది వరకు మేము హామీలు ఇవ్వమా అలా సాధ్యపడిన హామీలే మేము ఇవ్వాలి అని అనుకుంటే ఒకే ఒక్క హామీ ఇచ్చి ఉంటుంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ ఇది రాజకీయంలో ఎవరికి తెలిసినా రాజకీయాల్లో కానీ మీడియాలో కానీ ఏ చిన్నపాటి రుణాలకు కూడా అది క్లియర్ కదా రైతు రుణాలు మాఫీ చేస్తానని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చెప్పుంటే చంద్రబాబు నాయుడు అసలు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు సాధ్యపడదు కాబట్టి ఎందుకంటే 100,000 కోట్ల రుణాలు ఇప్పుడు మనం సంక్షేమ పథకాలకి అన్ని ఖర్చు పెడుతుంది సంవత్సరానికి 50,000 కోట్లు అది ఒక్కటే అంటే 100,000 కోట్లు ఆ రోజే అది సాధ్యమయ్యే అంశమా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చే కూడా సాధ్యపడే అంశాలు కాదు కారణం ఏంటి ఆయన చెప్పే దాంట్లో ఇప్పుడు మహిళలకి 1,500 ఇస్తానంటున్నాడు 18 సంవత్సరాల నిండి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు 4 కోట్ల మంది ఉన్నారు దాంట్లో 50% మహిళలు ఉంటారు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఓటు హక్కే సరే 60 సంవత్సరాలు దాటిన అవత ఎవరైతే ముసలి వాళ్ళని తీసేస్తే ఎవరైతే అవ్వాలని దాదాపుగా 25 లక్షల మంది మహిళలు ఉన్నారు ఓకే 25 లక్షలు ఇంటూ నెలకు 1,500 అంటే నెలకు 1,900 కోట్లు ఓకే ఇంటూ 60 నెలలు సంవత్సరానికి 1,900 కోట్లు ఇంటూ 12 నెలలు వేస్తే దాదాపుగా 22,500 కోట్లు ఎంత అవుతుంది అంటే 4 సంవత్సరాల్లో ఆ పథకానికే దాదాపుగా 90,000 కోట్లు ఇవ్వాలి ఒక్క పథకానికి ఓకే పాజిబుల్ అయ్యిద్దా 1,500 ఇంటూ 25 లక్షలు ఏదైతే మహిళలకు ఇస్తానంది ఓకే అంటే అది నెల నెల 1,900 కోట్లు అవుతుంది 1,900 కోట్లు ఇంటూ 18 ఇంటూ 60 నెలలు 60 నెలలు 9,000 49 54 అది ఒక 6 దాదాపు 100,000 కోట్లు అదే ఒక పథకానికి వాళ్ళతో వచ్చిన పరిస్థితి మరి సాధ్యమవుతుందా మరి సాధ్యమైతే అప్పుడే రైతు రుణాలు మాఫీ అయ్యాయి కదా ఓకే సో సాధ్యపడిన హామీలు ఎన్ని ఇస్తే ఉపయోగమైంది మీరు అన్నారు మీరు వాళ్ళు ఇస్తానన్నారు కదా ఇంకా పెంచుతారా అని ఒకటి క్లియర్ మేము ఈ పథకాలను కొనసాగిస్తా వెళ్తాం ఓకే దీంట్లో ఉన్న మార్పులు చేర్పులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు అది అప్పుడే కాదు కాబట్టి ఇప్పుడు పెన్షన్ ఉంది 2,250 మేము స్టార్టింగ్ తర్వాత 2,500 తర్వాత 2,750 దాన్ని 3,000కు పెంచుకుంటా అనేది మేము ఆ రోజు ఇచ్చిన హామీ రేపు 3,000 రేపు జనవరికి అవ్వబోతుంది ఓకే సో దాన్ని ఇంకా పెంచుతారా ఎంత పెంచుతారో ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఓకే సో ఒకటి మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేటటువంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఓకే అదే మీరు ఒక నాయకుడు మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తే ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తా అనే వాళ్ళని ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం సో మేము ఈరోజు మేనిఫెస్టో ఇచ్చాం ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్ళాం మమ్మల్ని ఆశీర్వదించండి అంటున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ గుర్తు చేస్తా ఎందుకంటే చాలామంది దగ్గర ఈ మేనిఫెస్టో ఉండి ఉండదు ఎందుకంటే ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేశాడు కాబట్టి ఓకే ఇది 2014 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో 52 పేజీల మేనిఫెస్టో ఓకే ఈ మేనిఫెస్టోలో అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్కటి అమలు చేయలేదు కాబట్టి అతను ఇంటర్నెట్లోంచి డిలీట్ చేశాడు ఓకే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దాని మీద స్పష్టంగా వైఎస్ఆర్ రైతు భరోసా పింఛన్ల పెంపు పేదలందరికీ ఇల్లు ఇట్లా మొత్తం ఏమేం చేస్తామనేది మేము స్పష్టం 2 పేజీలలో మీరు 2 పేజీల మేనిఫెస్టో అది 52 పేజీల మేనిఫెస్టో ఇది 2 పేజీల మేనిఫెస్టో ఓకే సో 2 పేజీల మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాలకి ఏ విధంగా చేయూతను అందించాలి ఏ విధంగా వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది పబ్లిక్లో ఉంది ప్రతి గడప గడపలో ఉంది ఇది ఇంటర్నెట్లోంచి తీసేశారు
తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కూడా ఈ మేనిఫెస్టో ఉండదు. ఇలాంటి మేనిఫెస్టోని ప్రజలు కోరుకుంటారా? ఇలాంటి మేనిఫెస్టోని ప్రజలు కోరుకుంటారా? గడప గడపలో ఉన్న మేనిఫెస్టో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ అయితే మాకు ఓటు వేయమంటున్నాం. ఎంత స్పష్టంగా మేము ఉన్నాం. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు 2009 ఎన్నికలు కూడా గుర్తొస్తాయి. ఓకే, ఎందుకు 2009 ఎన్నికల గురించి చెప్పాల్సి అంటే 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ వెళ్ళారు. అమలు చేస్తూ వెళ్ళినప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని చెప్పి మెగా కూటమి ఒకవైపు, మహాకూటమి ఒకవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గారు, కమ్యూనిస్టులు, ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి. వాళ్ళు 64 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, 2009లో దాంట్లో ఉచితంగా కలర్ టీవీలు ఇస్తాం ఇంటింటికి ఒకటి హామీ, అందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం రెండో హామీ, ఇంకో పెద్ద హామీ ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు మినిమం నగదు బదిలీ చేస్తాం. అవును, చెప్పారు. 2000 రూపాయలు 2009లో నగదు బదిలీ చేస్తాను. నమ్మారా ప్రజలు? రాజశేఖర రెడ్డి గారిని ఇదే మీడియా వాళ్ళు వీళ్ళందరూ అడిగారు, సార్ చంద్రబాబు నాయుడు అన్నీ ఇస్తానంటున్నాడు కదా, మీరేంటి ఇంకా పెంచుకుంటా వెళ్తారా అంటే, నేను 7 గంటలు ఉన్న విద్యుత్ని 9 గంటలకు చేస్తా, పట్టపగలు 9 గంటల విద్యుత్ అందిస్తా, 2 రూపాయల కిలో బియ్యం. సో నేను కొత్తగా ఏం హామీలు ఏమన్నా ఇవన్నీ నేను కంటిన్యూ చేసుకుంటా వెళ్తా అని చెప్పారు. ప్రజలు క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని నమ్మారు. క్రెడిబిలిటీ లేని చంద్రబాబు నాయుడు ఇంటింటికి 2000 ఇస్తానన్న ఓటేలా, ఇంటింటికి 2000 రూపాయలు నగదు బదిలీ చేస్తా అన్న ఓటు వేయాల. ఓకే, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇస్తే ప్రజలు నమ్ముతారు చెప్పండి? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోని ఎప్పుడు అమలు చేయకుండా మేనిఫెస్టోని దొంగలించినటువంటి వాడివి, మేనిఫెస్టో నీ మేనిఫెస్టో నువ్వే దొంగతనం చేసి నీ వెబ్సైట్లోంచి తీసేసిన వాడివి, నిన్ను ఎందుకు నమ్ముతారు? సో మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఒక బైబుల్, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం, దాన్ని పవిత్రంగా ఆచరణ చేయాలి. అంతే తప్ప ఎలక్షన్స్ వస్తున్నప్పుడు వాడేమిచ్చాడు, ఈడేమిచ్చాడు, ఆ రాష్ట్రంలో ఏమిచ్చారు, ఈ రాష్ట్రంలో ఏమిచ్చారు, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఏమిచ్చారు, వైసీపీ 2019లో గెలిచినప్పుడు ఏమిచ్చింది, దాన్ని చూసి నేను కాపీ కొట్టి ఇంతకుముందు పెంచుతానంటే ఎవడు నమ్ముతాడు? నువ్వే మొన్నటిదాకా ఇది సోమాలియా అన్నావు, శ్రీలంక అన్నావు, అదేంది వెనిజులా అన్నావు, అడుక్కుదిన్న అన్నావు, సంక్షేమం దొండగా అన్నావు, సంక్షేమిస్తే సోమరిపోతులు అన్నావు, మళ్ళీ ఈరోజు ఇంతగా డబల్ ఇస్తానంటే నువ్వు అనేవో అడిగి 2 నాలుకల ధోరణి, 2 కళ సిద్ధాంతం, అవసరమైతే జుట్టు, ఏదైతే అవసరమైతే కాళ్ళు, అవసరం లేకపోతే ఆ జుట్టు పట్టుకొని ఇడిచి బయటకు నెడతావు అనేది తెలిసినప్పుడు ఎవరు నమ్ముతారు నిన్ను? సో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తులం బంగారం ఇస్తామన్నా, ప్రతి ఇంటికి ఒక కారు ఇస్తామన్నా, ఒకవేళ ఎక్కువ మంది ఉంటే పెద్ద కారు ఇస్తామన్నా, దానికి అవసరమైతే ఒక డ్రైవర్ని పెట్టి నెల నెల ఇంత డీజిల్కి డబ్బులు కూడా అకౌంట్లో వేస్తామన్నా, ఎవడో కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మా మేనిఫెస్టో మా భగవద్గీత, మా మేనిఫెస్టో మాకు బైబుల్, మా మేనిఫెస్టో మాకు ఖురాన్, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో దొంగల మేనిఫెస్టో, దొంగతనంగా తీసేసే మేనిఫెస్టో. అది పవిత్ర గ్రంథం కాదు, అది పరమ చెత్త బుట్టలో వేసేటటువంటి మేనిఫెస్టో. సో అలాంటి వాటిని నమ్మరు. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు కాబట్టి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనేది ఇది క్లియర్గా మేము భావిస్తాము. ఓకే.